हेलो फ्रेंड्स वेलकम बैक टू ट्रीटी टॉक्स नेनु मी दिव्या ईरोजु रेसिपी वच्चेसी वेरी टेस्टी चिकेन पकोड़ा अंडी ये पोडुलु कलपडम अवसरम लेकुंडने एटुवंटी मसालालु कलपडम अवसरम लेकुंडने केवलम ओक्क पौडर तो ई चिकेन पकोडेनि इंस्टेंट गा एला चेसुकोवालो ई वीडियोलो नेनु मीकु चूपिंचबोतुन्नानु ఈ పౌడర్తో చేసుకున్న చికెన్ పకోడీ బయట కొన్నలాగానే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఆ పౌడర్ ఏంటో ఈ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ నేను ముందుగా 3/4 కిలో కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఆ చికెన్ ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాం కదా సర్వణ హోమ్ ఫుడ్స్ అని చిల్లీ చికెన్ మసాలా అని ఈ పౌడర్ తో కేవలం చికెన్ పకోడనే కాకుండా ఫిష్ పకోడా ఇంకా క్యాలీఫ్లవర్ తో గోబీ కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్ అన్ని షాప్స్ లో అవైలబుల్ గానే ఉంటుంది కాకపోతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక ఎగ్ కూడా వేసి నేను తీసుకున్న సర్వణ పౌడర్ ని ఇందులో వేస్తున్నాను ఇది 40 గ్రామ్స్ ఉంటుందండి ఇప్పుడు ఇలా వేసి ఈ మూడు ఇంగ్రీడియన్స్ ని చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీకు ఇంట్లో టైం తక్కువ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చికెన్ పకోడా చేసుకోవాలి అనిపిచినప్పుడు ఈ పౌడర్ చాలా యూస్ఫుల్ అవుతుందండి అలాగే మనం బయట కొన్న చికెన్ పకోడా లాగానే ఈ టేస్ట్ కూడా వస్తుంది ఆల్మోస్ట్ ఈ పౌడర్ ని బయట స్ట్రీట్ లో చికెన్ పకోడా వేసే దగ్గర ఈ పౌడర్ ని కూడా యూస్ చేస్తారు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ గాని మీకు టైం ఉంటే 2 అవర్స్ అయినా బాగా చికెన్ ని మారినేట్ చేయాలి ఎక్కువ సేపు మారినేట్ చేయడం వల్ల చికెన్ టేస్టీగా వస్తుందండి అలాగే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండి బాగా చికెన్ కూడా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని 1 గంట సేపు నేను ఇలా మారినేట్ చేస్తున్నాను ఒక గంట అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఈ లోపు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ని చూద్దాము చికెన్ చూసారా బాగా ఈ పౌడర్ అంతా చికెన్ పీసెస్ కి బాగా పట్టింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్క పీస్ ని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు స్పైసీగా తినడం ఇష్టం అయితే 1 స్పూన్ కారం ని మారినేట్ చేసే ముందు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ వీడియోలో చూడండి కలర్ చాలా బాగా వచ్చే కదా మనం ఏ రకమైన ఫుడ్ కలర్ కలపకుండానే ఈ చికెన్ పీసెస్ చాలా బాగా వచ్చాయి ఇలాగా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసుకొని పెట్టుకోవాలి ఇలాగే మిగతా పీసెస్ ని కూడా ఆయిల్ లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనకు చికెన్ పకోడా రెడీ అయిపోతుంది చూడండి ఇలాగనే మిగతా పీసెస్ ని కూడా ఆయిల్ లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాగా మొత్తం చికెన్ అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ లోనే కొన్ని పచ్చి పిర్చిని తీసుకొని ఇలాగా ఫ్రై చేసి ఆ చికెన్ పకోడా మీద వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చితో పాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ట్విటీ టాక్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి